ఆర్బీఐ 2000 రూపాయల నోట్లు రద్దు చేసి వెనక్కి తీసుకోవడం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని అంతం చేయాలని అంటే పెద్ద నోట్లు రద్దు చేయాలి, డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా గతంలో 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేసి దురదృష్టవశాత్తు దానికి ప్రత్యామ్నాయంగా 2000 రూపాయల నోట్లు ఏదైతే ఆ రోజు తీసుకొచ్చారో దాన్ని ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో దాన్ని అవకాశంగా తీసుకుని 500 రూపాయలు 1000 రూపాయలు పోయినా కూడా 2000 నోట్ల రూపాయలు కట్టలన్నీ కూడా ఈ అవినీతి పరుల మాలిగల్లో దాచుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ 2-3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 2000 రూపాయల నోట్లు ఎక్కడికి పోయాయి, ఎవరి నేల మాలిగల్లో దాక్కునున్నాయి అని వేల వేల కేంద్రం కూడా స్వతంత్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దృష్టి పెట్టి మరి విచారణ కూడా చేయాలని. ఎందుకంటే వేళ చాలా క్లియర్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ఆ రోజు 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ అంటే ఈ రోజు లెక్కలేస్తే 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆయన అటాచ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఈవేళ పెద్ద ఎత్తున లెక్కలు చెప్తూ ఉన్నారు. ఈవేళ దగ్గర దగ్గర సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల చొప్పున లిక్కర్లు అంటే 4 సంవత్సరాలండి 4 ఆర్లు 24,000 కోట్ల రూపాయలు ఒక్క లిక్కర్లో ఉన్నాయి. ఇంకా ఇసుక అయితే చెప్పక్కర్లా, తన సొంత జేబు సంస్థను పెట్టుకుని యథేచ్ఛగా ఇసుకను దోపిడీ చేసి కోట్ల రూపాయలు. ఇంకా మైనింగు, గ్రావెల్లు, ఇంకా ఏది కూడా అనర్హం కాదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. ఇట్లా గతంలో ఈడీ అటాచ్ చేసినటువంటి 2 లక్షల కోట్ల రూపాయలే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క లిక్కర్ ద్వారా, ఇసుక ద్వారా, మైన్స్ ద్వారా, గ్రావెల్ ద్వారా విలువైన భూముల్ని కొట్టేయడం ద్వారా లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ఆర్జించారో ఇవన్నీ కూడా 2000 రూపాయల నోట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి రాజప్రసాదంలోనూ ఏదైతే ఇడుపులపాయి రాజప్రసాదంలో నేల మాలిగల్లోనూ లేదా బెంగళూరులో ఉన్నటువంటి పాలరాతి భవనంలోనూ లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ లోటస్ పాండ్లోనూ నేల మాలిగల్లో దాగి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే అత్యవసరంగా నిన్న ఏదైతే 2000 రూపాయల నోట్లు ఏదైతే రద్దని ఆర్బీఐ చెప్పడం జరిగిందో దానితో నేల మాలిగల్లో మూలుగుతున్నటువంటి 1 లక్ష కోట్ల రూపాయలు 2000 నోట్లతో నిండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తాడేపల్లి రాజప్రసాదం గజగజలాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి స్థితి. అందుకే నేను కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2000 రూపాయల నోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు మాయమయ్యాయి, ఎక్కడ ఉన్నాయి, రేపు ఎట్లా దాన్ని మార్పిడి చేస్తారు అనే దాని మీద కూడా నిఘా సంస్థల ద్వారా స్వతంత్ర దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో వాళ్ళు పార్టీ అనుసూయులు చేత, ఎందుకంటే ఇప్పుడు ఇంకే మాకు సమాచారం ఉంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క 1 లక్ష కోట్లు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఇన్ఛార్జీలకి నియోజకవర్గానికి వచ్చి ఆల్రెడీ 30 కోట్లు 50 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారని, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ద్వారా అక్కడ ఉండేటువంటి బ్యాంకుల్లో మార్పిడి చేస్తారనేటువంటి విషయం ఈవేళ స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్యాలెస్ల నేల మాలిగల నుండి ఏదైతే బయటకు వచ్చేటువంటి 2000 రూపాయల కట్టలు కనిపెట్టేటువంటి విధంగా ఖచ్చితంగా ఆ ప్యాలెస్ల ముందు సీసీ కెమెరాలు ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, ఏదైతే అవసరమైతే ఆ ప్యాలెస్లకి బయట చెక్ పోస్ట్ లాంటివి కూడా పెట్టి ఆ ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి ప్రతి కారును కూడా తనిఖీ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళ అనుసూయుల ద్వారా అంటే ఏదైతే 20,000 రూపాయలు ప్రతి వ్యక్తి ప్రతిరోజు మార్పిడి చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఏదైతే ఆర్బీఐ ఇచ్చిందో దాన్ని వీళ్ళు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా తాడేపల్లి రాజప్రసాదం దగ్గర నుండి క్రింది స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వరకు కూడా సీసీ కెమెరాలతో చెక్ పోస్టులతో వాళ్ళ కార్లతో ఎనీ టైం ఎనీ మినిట్ మరి చెక్ చేస్తూ ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు.